సాయాన్ని మనం నాశనం చేసుకుని పొద్దున్న లేస్తే బెడ్ కాఫీ, టిఫిన్కు ముందు కాఫీ, టిఫిన్ తింటున్నప్పుడు కాఫీ, టిఫిన్ తర్వాత కాఫీ, ఆఫీస్కి పోకముందు కాఫీ, పోయిన తర్వాత కాఫీ, కాఫీ కాఫీ టీ టీ అని తాగి మూత్రపిండ రోగాలు వస్తే ఉచ్చలు పోసేదానికి టైం లేదు, టైం ఉండదు అనమాట. ఉచ్చలు వచ్చిన వెంటనే పోవాలి. సో అటాచ్డ్ బాత్రూములు ఇళ్లలో ఇప్పుడు, బెడ్రూమ్లో ఏమిట్రా బాత్రూము అని నేను చూస్తుంటే పక్కనే ఉండాలి టాయిలెట్. ఎందుకంటే లేచిన వెంటనే 2 నిమిషాల్లోనే ఉచ్చలు పోయాలంటే టాయిలెట్ పక్క అలా వెళ్ళాలి బెడ్ నుంచి ఇక్కడ. దిస్ ఈజ్ ద సైన్స్. ఇంకా అంతెందుకు బెడ్ కిందనే టాయిలెట్ అని జపాన్ వాళ్ళు రాబెట్ను రెడీ చేస్తారట. నీకు ఉచ్చలు వస్తుంటే అదే సెన్స్ చేసి టాయిలెట్ని కింద తిందట. ఓ హైటెక్, ఇది హైటెక్ సిటీ కదా, నీకు దగ్గరలో ఉంది ఇవన్నీ. అండ్ దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రేస్. ఉచ్చలు వస్తే ఇంకా గంట తర్వాత అయినా పోయగలను అనే ఆ నర శక్తి మీకు లేకుండా పోయిందని మీరు ఆలోచించట్లేదు. ఏదో టెక్నాలజీతో బాత్రూములు బెడ్రూమ్లో కట్టుకున్నామని ఆలోచించే బుద్ధిమాన్యం అంటే ఆలోచించగలుగుతాను లేదు. మీరు నిద్రపోయే చోట ఏమిట్రా టాయిలెట్లో, అది ఎక్కడో దూరంగా ఉండాలి. ఇది కర్మ. నువ్వు ఒక్కడవే చెప్తున్నావే, వేరే వాళ్ళు చెప్పలేదు, నా కర్మ అది. వేరే వాళ్ళందరూ ఇంతవరకు చెప్పుండాల్సింది చెప్పట్లేదు. సో నన్ను అడుగుతారు, నువ్వు వాళ్ళని అడగండి రా బాబు వాళ్ళు ఎందుకు చెప్పలేదు అని. నన్ను అడుగుతున్నావు, నేను చెప్తున్నానని అంటే దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. ఎందుకంటే అందరికీ ఈ డాక్టర్లు ఈ పేపర్లు చెప్పి 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 వీడేంటి అతిరేకంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మీకు. నో, ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. వీళ్ళందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ దే ఆర్ మిస్లీడింగ్ ద హోల్ హ్యూమన్ రేస్. సో మాంసం తినేదానికి మనిషి పుట్టలేదు. ఇది సనాతన కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్న దేశం మనదొక్కటే, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. మాంసం తినటం వల్ల మీరు తామసం రాజసం వదిలి సాత్వికానికి పోయేదానికి వీల్లేదు. కానీ మోసం ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మికాన్ని బోధిస్తున్నామని చెప్పే స్వాములు కూడాను జలపుష్పం పర్వాలేదు తినొచ్చు అని చెప్పడం మొదలుపెట్టారు. జలపుష్పం అంటే అర్థం కావట్లేదు కదా మీకు, చేపలు తినొచ్చు అని. చేపలు తింటే మీకు ఈ యాసిడ్ ఉంది ఆ యాసిడ్ ఉంది మీ బుద్ధి బాగా పెరుగుతుంది అని చెప్పడం రాయసం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చేపలు తినండి మీకు బుద్ధిమాంద్యం వస్తుంది. ఎందుకంటే చేపలు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ లెడ్ అండ్ మెర్క్యూరీ ఇన్ ద లాస్ట్ 50 ఇయర్స్ ఎనార్మస్లీ. ఏ యాసిడ్ అవసరం లేదు మనకి. మీకు కావలసిన ఓ మై గాడ్ ఓమగా యాసిడ్ ఈ యాసిడ్ ఆ యాసిడ్ అన్ని యాసిడ్లు మన వెర్రి నువ్వుల నూనెలో, నువ్వుల నూనెలో, వేరుశనగ నూనెల్లో, ఈ కట్టెగానగ నూనెల్లో అద్భుతంగా ఉన్నాయి. ఏమీ ఇబ్బందులు లేవు. మీరు చేయాల్సింది ఇంతే, లీటర్ల లీటర్ల నూనెలు తాగాల్సిన పని లేదు. మీరు తాగాల్సింది 2 చెంచాలే. అంటే 400 రూపాయలు ఇచ్చి కట్టెగానిక వేరుశనగ నూనె మీరు తీసుకున్నా, 40 రూపాయలు ఇచ్చి 1/2 లీటర్ తీసుకున్న ఆ సన్ ప్యూర్ ఆయిల్ మీకు క్యాన్సర్ తెప్పిస్తుంది. ఈ 4 చెంచాలు వెర్రి నువ్వుల నూనె మీ మూత్రపిండాల్లో ఉన్న రోగాలన్నింటినీ దూరం చేస్తుంది, మీ థైరాయిడ్ ప్రాబ్లంని కడిగేస్తుంది, మీ క్లోమ గ్రంథిని శుద్ధం చేస్తుంది, మీ కాలేయాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దుతుంది అంటే మొత్తం దేహంలో అన్ని కల్మషాలని క్లీన్ చేసేదానికి పోరాడే అతి అద్భుతమైన అంగం మీ కాలేయం. దాన్నే శుద్ధం చేస్తాయి మీ అరటి బోధ కషాయం, రణపాల ఆకు కషాయం. ఇలా
104 కషాయాలు మన చుట్టుముట్టు ఉన్న ఆకులే ఉన్నాయి. మీరు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఈ చెట్లను మొక్కలను పెంచుకొని ఇంటి వెనక పెరట్లో ఉన్న అద్భుతమైన కషాయ సంప్రదాయ దేశాన్ని మనం ఇప్పుడు ఏం చేశాము, కాఫీ టీ దేశంగా తయారు చేసి మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగుతూ పొద్దున్నలేస్తే కాఫీ లేకపోతే టీ. ఈ కాఫీని టీని పెంచేదానికి ప్రపంచంలో ఉన్న కొండ చర్యలన్నింటినీ అడవుల్ని నాశనం చేసి మనము కాఫీ ఎస్టేట్లు టీ ఎస్టేట్లు తయారు చేసాము. 23% ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ కవర్డ్ బై దిస్ టీ అండ్ కాఫీ అలోన్ అలోన్. తాగేమైంది, ఉచ్చలు పట్టుకునేదానికి కావట్లేదు, నిద్ర సరిగ్గా రావట్లేదు, రోగ నిరోధక శక్తి లేచిపోయింది మన దేహాల నుంచి, పోతే పోయింది. కాఫీలు టీలు తాగి గరికాకు తులసి ఆకు బిల్వం ఆకు తిప్పతీగ ఆకు రాగాకు వేప ఆకు ఈ 7 కషాయాల్ని తాగండి, మీ దేహంలో రోగ నిరోధక శక్తి అది ఎంత వస్తుంది అంటే ని వెళ్ళి మీరు కౌగలించుకున్నా మీకు హెచ్ఐవి రాదు. చప్పట్లు తట్టండి అయ్యా. అంతెందుకు కర్మ, హెచ్ఐవి రోగులకు దీనిని తాగిస్తే వాళ్లకు రోగం మాయమైపోతుంది. ఎస్ఎల్ఈ ఈ రోగం వస్తే మీరు అంతే, ఇంకేమీ ఇబ్బంది లేదు, చనిపోయేంత వరకు మీరు సఫర్ అవుతూనే ఉంటారు, చనిపోరు సఫర్ అవుతూ ఉంటారు. ఈత ఆకు గరిక ఆకు బిల్వమాకు కషాయాలు తాగండి, అరికెలు సామెలు కొర్రలు తినండి. 6 వారాల్లో మీ ఎస్ఎల్ఈ ఎస్ఎల్ఈఈపిగా మారుతుంది, శుభ్రంగా నిద్రపోతారు. 100,000 మంది నా ఉపన్యాసాలు విని ఎస్ఎల్ఈ బాగైంది, హెచ్ఐవి. 6 నెలలు ప్రతి వారము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఇప్పుడు 6 నెలలైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళనే లేదు, 6 కిలోమీటర్లు నడుస్తున్నాము, ఏమీ ఇబ్బంది లేదు అని ఈ దినం ఉదయం నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ దినం ఉదయం 8 నుంచి 10 గంటలకు మా ఆవిడ మా అమ్మాయి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. సార్ మీ అపాయింట్మెంట్లు మీ ఫోన్లు ఎవరు దొరకట్లేదు మాకు, 100,000 మంది ఫోన్ చేస్తున్నారు. ఇదేదో నాది యాక్చువల్లీ పర్సనల్ ఫోన్ నేను తీసుకొని వచ్చాను ఇక్కడికి, దానిలోకి ఫోన్లు చేసి నాకు హెచ్ఐవి బాగైంది, నేను కాకినాడ నుంచి అని ఫోన్ చేశారు. మొన్ననే జస్ట్ 2 మంత్స్ అయింది కాకినాడకు వెళ్ళి లెక్చర్ ఇచ్చి వచ్చాము. వాళ్ళు ఫోన్ చేసి నేను ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే 1/2 గంట అయ్యేది నాకు, ఇప్పుడు నేను 2 కిలోమీటర్లు హ్యాపీగా నడిచి వస్తున్నానని ఫోన్ చేశారు. 2 నెలలు అయింది అంతే, 2 మంత్స్, ఇట్స్ జస్ట్ బీన్ 2 మంత్స్. అంటే ఇంత అద్భుతమైన కషాయాలు ఆహారాల్ని ఇంతవరకు ఈ విజ్ఞానులు ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. నేను లబో దిబోమని 20 సంవత్సరాల నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఈ విజ్ఞానులు తజ్ఞులు ఇప్పుడు ఏం చెప్తున్నారో, ఓ కొర్రలు తింటే వేడవుతుంది, అరికలు తింటే తల తిరుగుతుంది. అంటే వీళ్ళు అరికెలను చూడను లేదు, కొర్రలను ముట్టలు లేదు, అయినా తజ్ఞులు న్యూట్రిషనిస్ట్. ఎవరు ఈ న్యూట్రిషనిస్ట్? కివీ ఫ్రూట్ తినండి, స్ట్రాబెర్రీ తినండి, ఇలా చెప్పేవాళ్ళు. యాంటీ యాక్సిడెంట్లు స్ట్రాబెర్రీలో చాలా ఉన్నాయట, మన జామ 10 రెట్లు దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఏ డాక్టర్ అయినా చెప్పాడా మీకు జామ పండు తినండి రా అని? జామ పండు ఎందుకు, నువ్వుల్లో ఉన్నాయి, నువ్వులు తినండి, నువ్వుల ఉండ వారానికి ఒకసారి మీ పిల్లల నోట్లో వేయండి, వాడికి క్యాన్సర్ రమ్మన్నా రాదు, రండి రండి అని పిలిచినా రాదు. ఎవరైనా నువ్వులు తినండి అని చెప్పాడా, నువ్వుల పాలు తాగండి అని చెప్పాడా? నువ్వుల పాలల్లో 10 రెట్లు కాల్షియం ఉంది, మీ 1 లీటర్ పాలల్లో 10 రెట్లు ఉంది, నేరుగా కాల్షియం అబ్జార్బ్ అవుతుంది.
ఇంతవరకు ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఈ తజ్ఞులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు